भोगोल मंडलम नागुलावरं ग्रामंलो जरिगिन ग्राम प्रगति वेदिक कार्यक्रमंलो कावली एम्मेल्ये रामरेड्डी प्रताप कुमार रेड्डीनि ग्रामस्थुलु निलदीशाडु। तम ग्रामानिकि रोड्डु वेयमनि तोलि दफा गेलिचिनप्पुडु ताम कोरामनि रोड्डु पूर्ति चेस्तेने ई ग्रामंलो अडुगु पेडतानन अन्नारनि ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు। మరి దీని సంగతి ఏంటని అధికారుల సమక్షంలో ఎమ్మెల్యే నిలదీశాడు। మల్లారెడ్డి గారు గౌరవ శాసన సభ్యుల వారిని ఘనంగా సన్మానిస్తున్నారు। రీజులు పంపించడమే కాదు ఆనంద కలిగినటువంటి అందరికీ కూడా అందుతున్నాయా లేదా అన్నట్టు చూస్తున్నా। శ్రీనివాస్ నాయక్ గారికి అలాగే వేదిక అలంకరించిన పెద్దలకు మా మండలి కన్వీనర్ రఘువన్న గారికి జగదత్తి మండల ఎంపీపీ ప్రసాదన్న గారికి అలాగే నాగులవరం సర్పంచ్ రామారావు గారికి నాగులవరం ఎంపీడీసీ సభ్యులకి గ్రామంలో ఈ సభ ఏర్పాటు చేసుకున్నాము। లేకపోతే హెడ్ నాగులవరం పెట్టాలా కాకపోతే ఈ పాతూ సమస్యలు అంటే ఎవరు పట్టించుకునే నాయకులు లేక మేము పాతూ తీసుకురావాల్సింది సార్। సార్ ఇప్పుడు మాకు ఈ పాతూరులో పొలాలు ఉన్నాయి కానీ అందరికి అడవులు వస్తున్నాయి కానీ వన్ మీల్ రావట్లేదు సార్। అది మీ దృష్టి తీసుకొస్తే మీరు ఆర్డియో సార్ చెప్పారు ఆర్డియో సార్ వచ్చారు ఒక రోజు మేము కలిసాము అంతా చూశారు మళ్ళా దాన్ని అంటే కన్వర్క్ అయిపోయింది సార్। అది కొంచెం మాకు ఖచ్చితంగా ఈ రెండు సంవత్సరాలు చేయకపోతే తర్వాత మీరు ఎలక్షన్లకి కష్టంగానే ఉంటుంది సార్। అదేవిధంగా పాతూరు కొత్తూరు ఇప్పుడు మన ఈ వచ్చే రోడ్డు సార్ నాగులవరం సార్ అది అది ఇప్పుడు మీరు మాకు ఆ సమస్య చేయాలా సార్? ఇప్పుడు మా పంచాయతీలో ఒక 14 ఇల్లు కట్టి ఆగిపోయినా సార్ ఓ 14 ఇల్లు కట్టుకొని ఆదరణీయంగా మన గవర్నమెంట్ వచ్చిన కట్టుకున్నాయి సార్ అవి గారి తీసిన ఫోటోలు అన్ని తీసి పెట్టుకున్నారు ఆ 14 పేర్లు అట్టే ఆగిపోతా ఉన్నాయి సార్। ఏ గారికి చెప్తాము మీ ముందరేమో సరే అంటున్నారు తర్వాత ఇక ఫోటోలు తీసి పెట్టమన్నారు కడిగిమన్నారు అవి అట్టే అయిపోతా ఉంది। మాకు మాత్రం 100% అవి చేయకపోతే మాత్రం మేము మాత్రం ఈ దాప బాయ్ పెట్టాలి సార్। ఖచ్చితంగా మాకు ఈ రోడ్డు అంటే ఇబ్బంది బాగానే చేస్తున్నారు కాకపోతే సార్ ఈ మధ్య కాలంలో మా సుకుమారన్న గారు రివ్యూ పెట్టారు కొంచెం మామూలుగా తెలియని సమస్యలన్నీ తెలిపారు సార్। అదే విధంగా బాగానే చేస్తున్నారు ఇప్పుడు మా వాలంటీర్లు బాగానే చేస్తున్నారు సార్ ఇబ్బంది లేదు। కాకపోతే కొన్ని ఈ చిన్న చిన్న పనులు వాళ్ళు కాగితాలు తీసి పెట్టుకొని ఎంఆర్ఓ సార్కి వాళ్ళకి కలపట్లేదు అవి కొంచెం తెలిపి ఆ సమస్యలు ఏదైనా పరిష్కరించే విధంగా కూర్చున్నాం సార్। కార్యక్రమం బాగానే చేస్తున్నా సార్ ఈ కార్యక్రమాన్ని కన్వీనర్ రఘు గారికి ఎంపీటీసీ నేత సుజాత గారికి ఎంపీపీ మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది మన ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ గెలిచాడు గెలిచిన తర్వాత 3 సంవత్సరాలు జరిగిపోయింది కానీ టెండర్ వేశారు కానీ రోడ్డు మాత్రం బాగుపడలేదు చాలా ఇబ్బందికరంగా లాస్ట్ ఫ్లడ్ లో కూడా ఎమ్మెల్యే గారికి ఫోటోలు కూడా పెట్టారు కారు దిగిపోయి విడిచి పడిపోయి మళ్ళీ రోడ్డు కొట్టుకుపోయినప్పుడు కూడా కాంట్రాక్టర్ 3 సంవత్సరాలకి సాగ తీస్తున్నాడే తప్ప ఈ రోడ్డు పని ఇప్పుడు మీకు తెలుసు కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కూడా ఆన్లైన్ లో వైఎస్ఆర్ జగనన్న కాలేజీ వచ్చాయి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు నీకు ముగ్గురు కొడుకులు అయితే మూడు ఇళ్ళు మూడు ఇల్లు కావా మూడు కాదు అని పెట్టున్నావు ఒకే ఫ్యామిలీ కదా ఒకటే ఇస్తావు ఒకటే ఇస్తావు 40 సంవత్సరాల క్రితం ఆధార్ కార్డు లేదు ఆధార్ కార్డు వచ్చిన తర్వాత కట్టుకుంటేనే ఈ రోజు కలిపి నాగులవరం సర్పంచ్ గారు అదేవిధంగా ఎంపీపీ గోగోల్ గారు మండల స్థాయి అధికారులు ఖచ్చితంగా ఈ వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది ఈ సచివాలయ వ్యవస్థ అధికారులు ఏ విధంగా ప్రజలకు సహాయం సహకారాలు అందిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అన్నారు సచివాలయ వ్యవస్థలో పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా వర్గాలు వైఎస్ఆర్ ఆసరా అనేది ఏనాడైతే ఎలక్షన్ డేట్ కు 2019 ఆఫీసుల చుట్టూ మాత్రం దయచేసి తెలుగు మీ పనులన్నీ ఆపుకోరు అదేవిధంగా చుక్కల భూములకు సంబంధించిన సమస్యలు చెబుతున్నారు చుక్కల భూములు ఈ మన గ్రామమో లేదా మన మండలమో ఈ సర్వే ఏదైనా కొంచెం అదే అడగలను అవసరం లేదు ఈరోజు
ఈ ఫలానా ఇప్పుడు ఉన్న సర్వే నంబర్ లో ఎవరున్నారు, భూమి మీద ఎవరు చేసుకుంటున్నారు, నీకు అత్త అన్ని వాళ్ళు చూసుకుంటారు, ఇది ఎవరిది మాలగడ్డి చేసుకుంటున్నారు, ఎంత కాలం నుంచి చేసుకుంటున్నారు అనేది చుట్టుపక్కల హంసాయిదారులు అడుగుతాం. మాలగడ్డి గారు గత 30 సంవత్సరాలు చేసుకుంటున్నారు, ఏ ఊరు మాలగడ్డి గారు, మీ పేరు ఏమున్నాయి, మా దగ్గర ఏమి లేదు, నేను చేసుకుంటున్నాను, రాసుకుంటారు, ఖచ్చితంగా రాసుకుంటారు. అది ఫైనల్ గా మేము మొత్తం గ్రామం అంతా రికార్డ్ అంతా అయిన తర్వాత మేము డెసిషన్ తీసుకుంటాం. దయచేసి ఈ పని ఏందో ఇప్పుడు చెప్పు, ఈ పని ఏందో చెప్పు, ఏది డాక్యుమెంట్ లేవి, డాక్యుమెంట్ లేవి, స్టాంపులు కాదు, రిజిస్ట్రేషన్ అయ్యా, రిజిస్ట్రేషన్ అయిందా, ఆరు పదే అది లాస్ట్ చేస్తారు, తిరిగిన చేయరు. ఓర్కేసి గెలిపించారు, మంచి మెజార్టీ ఇక్కడి నుంచి ఇవ్వడం కూడా జరిగింది, అందుకు ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాం. అదేవిధంగా ఈ గ్రామానికి పోయేసారి వచ్చినప్పుడు నన్ను ఈ గ్రామానికి ఓటు అడిగారు. 2014 ఎమ్మెల్యే గారినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, అప్పుడు ఏ పని కూడా చేయలేదు కాబట్టి అది చేంజ్ అయిపోయాం. 2019లో అధికారంలోకి వచ్చినాక ఇమీడియట్ గా ఈ రోడ్డు చేయించాలని చెప్పి నాకు ముందు చెప్పున్నారు కాబట్టి నాకు గుర్తుంది. ఇమీడియట్ గా దాన్ని నేను శాంక్షన్ చేయించేశాను, దానికి సంబంధించి ఒక శాంక్షన్ చేయించాను, టెండర్స్ అయిపోయినాయి, ఒక కాంట్రాక్టర్ గుర్తుంది, ఆ కాంట్రాక్టర్ డేలీ చేస్తాను. నేను ఉదయం కూడా మాట్లాడాను ఆ కాంట్రాక్టర్ తోటి, అతను తప్పకుండా వచ్చే నెలలో ఆ వర్క్ స్టార్ట్ చేస్తాను, కంప్లీట్ చేస్తానని మాటిచ్చాడు. తప్పకుండా వచ్చే నెల స్టార్ట్ చేయకపోతే నేనే వచ్చి ఆ వర్క్ ఆ టెండర్ క్యాన్సిల్ చేయించి వేరే ఇచ్చి కంప్లీట్ చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఫోన్ కూడా చేశారు అవి ఎత్తగా చేశాను. సో కాబట్టి ఆ రోడ్డు అనేది నాకు గుర్తుంది. అదేవిధంగా ఎంట్రన్స్ లో కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది, రోడ్డుకి అడ్డంగా కొన్ని బిల్డింగ్స్ కూడా కట్టున్నాయని చెప్పున్నారు. అది పంచాయతీ కావచ్చు కావచ్చు ఆర్ఎండి కావచ్చు, వాళ్ళతో మాట్లాడి ఒకవేళ ప్రభుత్వ స్థలంలో కానీ కట్టి ఉంటే దాన్ని కొద్దిగా ఎనర్జీ తగ్గడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం. అందులో ఇక్కడున్న శ్రీనివాసరెడ్డి గారు ఇదంతా కూడా చెప్పడం జరిగింది, ఈ రోడ్డు వేస్తారని చెరువులో నీరు కూడా పెట్టకుండా కొంత భూమి కూడా వీడిగా పెట్టుకున్నాం కాబట్టి రైతాంగం నష్టపోతుంది అని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా వచ్చిన రోడ్డు తప్పకుండా స్టార్ట్ చేస్తాను కూడా మీకు మాట్లాడుతాను. అదేవిధంగా ఈ రోడ్డు ఈ ఊరు ఎప్పుడు కూడా గర్భులు చెప్తా ఉన్నాడు తప్పకుండా వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు కూడా వేస్తారు అభిమానంతో అని చెప్పాడు. వేస్తారని ఉదయం కాదు, తప్పకుండా చేస్తారని నమ్మకంతో ఉన్నారు కాబట్టి మనకు వేస్తున్నారు కాబట్టి తప్పకుండా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అలాగే ఇక్కడ కొన్ని హోల్స్ నాకు రాసిచ్చున్నారు ఈ మన ఈ ఊరి పెద్దలు నాయకులు. ఒకటి పోలవరమ్మ గుడి నుంచి చేయడి కృష్ణారెడ్డి ఆ సైడు, అదేవిధంగా తర్వాత 4-5 రోడ్లు పుత్తూరు ముస్లిం కాలనీ దగ్గర నుంచి ఎస్టీ కాలనీ వరకు, అదేవిధంగా పేర వంశీ ఇంటి నుంచి చిన్నపైన జయసుందర ఇంటి వరకు, అలాగే వరకు చెన్నయ్య